గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముస్తాబాద్ మండలానికి చెందిన డిటి మల్లయ్య కుటుంబానికి పలు కుల సంఘాలతో పాటు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన డిటి మల్లయ్య ఇటీవల ప్రమాద వశాత్తు మృతి చెందగా అతని కుటుంబానికి రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5000 రూపాయలతో పాటు జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ 5000, ఎంపీపీ జనగామ శరత్రం మరో 5000 అందజేయడం పట్ల పలువురు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. వీరికి తొడుగా కట్టెకొత్త మిషన్ యజమాని అయిన బండారి బ్రదర్స్ 5000 రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైన డిటి మల్లయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకుని దాతలు ముందుకు రావడం పట్ల ప్రత్యేకంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో మండల రజక సంఘం నాయకులు సుందర దేవయ్య, బాలయ్య, రాములు, డిటి మల్లయ్య, ముస్తాబాద్ రజక యువ యూత్ గౌరవ అధ్యక్షులు డిటి నరసింహులతో పాటు డిటి రాజు సభ్యులు ఎల్లయ్య, యాదగిరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ముస్తాబాద్ మండలంలో మొన్న రజక డిటి మల్లయ్య చనిపోవడం జరిగింది. దాని గురించి మన రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు చెప్పగానే నేనున్న తమ్మి మనకు అలాగే చాలా లేని వాళ్ళంటే నేనున్న నా వంతు సాయం చేస్తాను అని అక్కరాజు సీనన్న జిల్లా అధ్యక్షులు 5000 రూపాయలు ఇస్తుంది. అక్కరాజు సీనన్న కూడా తన వంతుగా అమౌంట్ ఇస్తూ ఏదే కానీ చిన్న కార్యక్రమం ముస్తాబాద్ ఎవరన్నా చనిపోయారు అని నేను చెప్పగానే వెంటనే స్పందిస్తాడు. పేపర్ కూడా అర్థం, దేని కూడా అర్థం అని సందర్భంగా చెప్పాడు. దీనిలో ఇవాళ అన్నను కంపల్సరీ ఉంచాలని ఆలోచించారు. అన్న గురించి రెడీ చేసి ఈరోజు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది ఎప్పుడైనా మా రజకులకు ఏమన్నా అయింది అని చెప్పడంతోనే నాకు నేను సాయం చేస్తానని ముందుకు వస్తున్నారు మా అన్నగారు. అలాగే రావాలని కోరుకుంటూ మా అందరం చూస్తున్నా. అదేవిధంగా శరతన్న అదేవిధంగానే 5000 రూపాయలు శరతన పంపించాడు. అదేవిధంగా కట్టే బండారి బ్రదర్స్ 5000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీకు వీళ్ళందరికీ చాలా ఈరోజు ముస్తాబాద్లో పేద కుటుంబీకులైన డిటి మల్లయ్య గారు స్వర్గస్థులైన కాబట్టి వారి ఆత్మ స్వర్గము లోపల జ్యోతి వెలగడానికి అందరి ఆత్మీయులు పెద్ద దిక్కుతోని తనకు తోచినంత సహాయం మరియు మన సీనన్న గారు 5000 రూపాయలు మరియు జిల్లా అధ్యక్షులు మన దుబ్బాక రమేష్ అన్న గారు 5000 రూపాయలు మరియు కట్టెకొత్త మిషన్ బ్రదర్స్ వాళ్ళు 5000 రూపాయలు మరియు శరతన్న గారు 5000 రూపాయలు మరియు ఇంకెంకో ఎన్నో దాతలు అందరూ సహకరించి చాలా ఇంత సహాయంగా అందరం తోచినంత సహాయం చేయడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా మా రజక మండలి తరఫున అందరికీ పాదపాదాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ